గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి సీడ్ది, ఇది 2 ఎకరాలు 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 40 ఏళ్ళ సంది. ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి, పెద్ద ట్రాన్స్ఫారం ఉండే, పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్ది. ఆ కంపెనీ 300 మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు. ఆ కంపెనీని మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. పిలుస్తా ఏదో ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని మళ్ళా అదే కరీంనగర్ శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్ ఉన్నాడు ఇప్పుడు, ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు అప్పటి సంది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు, అన్నా మీ దాంట్లో వెళ్తుంది అన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే వస్తే ఓట్ల కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో. ఇదే పేట బషీర్బాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది, మీకు లేదు బాబు అంటే మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపన్ పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది ఇది మొత్తం 17 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో, 82 సర్వే నెంబర్ కొలుచుకోండి. మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగా మీదకి తొలకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాస రెడ్డిని తొలకొచ్చి చూపించి అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకున్నారు 100 మందిని. అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు తీసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30 ఫోన్ వచ్చింది, సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి సరే మా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు, 100 మంది రౌడీలు పోతు పెట్టిరు చేస్తురు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు. పంపించాలి ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం, చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాప్త పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు దాదాపు రౌడీలు. మా వాచ్మెన్లో సెల్ ఫోన్లు గుంజుకుర్రు, అందరు ఇది చేసారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది, కుల్లాహాం, తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వలేరు, ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వలేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం అడిగి, మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా ప్రాణాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళకు. వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు, ఇక అంటే అక్కడ వాళ్ళు మాయం పడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లోలం నడిచింది, ఇదేంటి అని చెప్పి అప్పుడు సీఏ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు చూస్తున్నారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోలిస్తలేరు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి, మాది ఏదైనా ఫోర్జర్ ఉందా, మాదేమైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాదేమైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి తీసుకోండి, 40 ఏళ్ళ సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, లేదా వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు ఉండాలి, ఎక్కడ పోయింది ఆ డాక్యుమెంట్, ఆ భూమి ఎక్కడ పోయింది, మిలిటరీలో పోయింది, అవుతల రోడ్ అవుతల దాని దీంట్లో ఉందని వచ్చి ఓవర్లాపింగ్ ఉన్నదని వచ్చి మా దగ్గరకు వస్తే ఎట్లా దౌర్జన్యం? ఇద్దరు ఎమ్మెల్యేల జాగా నువ్వు పట్టబగలు 100 మంది రౌడీలతో వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను శాసనసభడికా ముందు ఇదే బేద్ సుభాష్ రెడ్డి, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ మైనంపాటి హనుమంతన్న కూడా ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది. మైనంపాటి హనుమంత కూడా చెప్పాడు, అది మళ్ళా ఎందుకు సతాయిస్తాం, మళ్ళా సర్వే చేసుకుని అలా భూమి వాళ్ళకి ఇయ్యారు, అది రిజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉన్నది. ఆ సుధామంటే కూడా, సుధామంటే ఎవరు తెలుసా, మల్లారెడ్డి ఇంటి పక్కకే ఉంటాడు ఆయన, ఆయన క్లాస్మేట్, ఆయన దళిత వర్గం చెందిన ఆయన. నేను దళిత వర్గం చెందిన, మేము ఎందుకు మా ఒక్క దళితన మాట ఎందుకు తీయలేదు తెలుసా, చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళితన పేరు మాకు వద్దు. చట్టం న్యాయం కాయిదాల ప్రకారం న్యాయం ఉంటే, చట్టం ఉంటే మా భూమి వస్తుంది, చట్టంలో లేకపోతే మా భూమి రాదని చెప్పి న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు కొట్లాడినాం తప్ప, ఆయన కే సుధామంటే ఆయన కూడా ఎప్పుడు కూడా నేను దళితునని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన మల్లారెడ్డి మీద మాట్లాడలే, నేను కూడా మాట్లాడలే, నేను కూడా ఇప్పుడు ప్రశ్నగానే విన్నా. నువ్వు మంత్రిగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో రాజ్యమైనవు, ఈ ప్రాంతంలో ఏ గుట్ట అడిగినా, ఏ చెట్టును అడిగినా కూడా మల్లారెడ్డి యొక్క ఎంక్రోచ్ లేకుండా, మల్లారెడ్డి యొక్క కాలు పెట్టకుండా, మల్లారెడ్డికి దౌర్జన్యం లేకుండా ఈ భూమి కబ్జా పెట్టినట్టు కానీ అన్నట్టు చూపెట్టు దేనికి అడుగుతాను కొట్టుకుంటా. 10 సంవత్సరాలు రాజ్యం నువ్వు వెళ్ళి నువ్వు సర్కార్లో ఉండి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోకుండా
ఇల్లీగల్ తేజాబాన్స్ నడిపించుకుంటా, ఇల్లీగల్గా ఆటోమొబైల్ పంపించుకుంటా, మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం శ్రీనివాసరెడ్డి అంటే మా డబ్బులు పెట్టి కొనుక్కున్నాయని పోయి రేకులు వేసుకుంటా అంటే ఆయన గుండాలని తీసుకొచ్చి పోలీసుల ముంగట, ఏసీపీ ముంగట, సిఐ ముంగట, నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి రేకులను ఇట్లా దుబ్బుతున్నావు అండి, ఇట్లా రేకులను దుబ్బుతున్నావు, షీట్లను దుబ్బుతున్నావు, అది శ్రీనివాసరెడ్డి దాడి చేసిండు, ఇదే అని పద్ధతి. మేము ఇలా ఒక గౌరవ శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడ్డా, ఇక్కడ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నేను? నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా ఏమనంటే లక్ష్మణ్ అంటే ఏమంటే రేవంత్ అంటాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన, ఒక మంత్రి మీద 3 సార్లు ఓడిపోయి కూడా ఒక్కొక్కటే పార్టీ ఒకటే జెండా నమ్ముకొని ఒక మంత్రిని ఓడగొట్టి వచ్చినందుకు మాట్లాడటానికి మర్యాద ఇక్కడ లక్ష్మణ్ లక్ష్మణ్ అని మాట్లాడతాడు. నేను మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, గట్టి నోరు పెట్టుకుని మాట్లాడడం కాదు. ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అనేటువంటి హైకోర్టు ఆర్డర్కి కట్టుబడి ఉంటావా ఉండవా? ఈ ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయకుండా ఎందుకున్నావు? నీ బియ్యంగుడితో నువ్వు ఎందుకు సర్వే అవసరం లేదని రాపించినావు, దరఖాస్తు ఇచ్చినావు? నీ యొక్క నాయకుడు ఏదైతున్నదో మీ సేవ సర్వేకి పెట్టుకుని మీ నాయకుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, వీటన్నిటి జవాబు చెప్పు ఫస్ట్. నేను ఎమ్మెల్యేగా, నేను ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయడు, జిహెచ్ఎంసీ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు, మన యాక్షన్ తీసుకోరు, టెంపరీ కట్టడాలు ఆపమని. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు, ఎందుకంటే ఆయన మంత్రి, ఆయనే రాజు. మెడికల్ కాలేజ్ లైనే, ఇంజనీరింగ్ కాలేజ్ లైనే, భూమి లైనే, జాగ లైనే తొడగొట్టుకుండా మాట్లాడండి మన మా నాయకుల మీద. మల్లారెడ్డి మల్లారెడ్డి అనుకుండా మాట్లాడాడు, ఇక చెప్తాం మల్లారెడ్డి సంగతిగా, ఇక మల్లారెడ్డి సంగతి చెప్తామండి మేము. ఈ ప్రాంతంలో మల్లారెడ్డికి సంబంధించిన భూముల విషయంలో పట రిటైర్డ్ జడ్జితోని ఒక కమిషన్ ఏర్పాటు చేయమనండి ప్రభుత్వం. మేము అప్పీల్ చేస్తాం ప్రభుత్వానికి, హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం మేము, మా పేరు తీసుకొని మాట్లాడేందుకు హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం మేము. 2 కోట్ల 20 కోట్ల రిజిస్ట్రేషన్ చేసినా కానీ చెప్పిన నేను అసెంబ్లీలో, అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదే రాజశేఖర్ కలిసి నాకు, ఇదే మన మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కలిసి రాజశేఖర్ గారు కలిసిండు, ఇద్దరు చెప్పిన, రాజశేఖర్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మామయ్య కూడా ఎమ్మెల్యే ఉన్నారు, గౌరవమైన పదవిలో ఉన్నారు, 1000 కోట్ల రూపాయలకు అధిపతులు, మామూలుకి అడ్డికి పోస్తారు మీద బాబా శ్రీనివాసరెడ్డి గోసపుచ్చుకోకండి. మీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తా, సర్వే చేసుకోండి, భూమి వెళ్తే భూమి చేయండి, భూమి దెబ్బతా ఆయన కాగితాలు తీసుకొని చెప్పలు వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము కోర్టులో వచ్చి మేము విడ్రా చేసుకుంటాం, ఇంజక్షన్ ఆర్డర్ కూడా అన్న.